నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ముక్కోటి ఏకాదశి వేళ తిరుమల కలకలలాడుతోంది. శ్రీవారి సన్నిధిలోని అర్ధరాత్రి 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. న్యాయమూర్తులు, మంత్రులు, ఇతర ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 1 వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మిగతా వైష్ణవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం బయట భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ముక్కోటి ఏకాదశి నాడు దేవతలు ఉత్తర ద్వారం ద్వారా విష్ణువును దర్శించుకుని రాక్షసుల నుంచి విముక్తి పొందారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజున వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. ఈరోజు ప్రాముఖ్యత ప్రత్యేకత గురించి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా రోజుల నుండి గుడికి దర్శనానికి వస్తున్నాము. చాలా మంచిగా దర్శనం అయింది, చాలా మంచిగా చూసుకున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ మంచిగా చేసిండ్రు. దర్శనం అయితే మాకు చాలా మంచిగా జరిగింది. మేము చాలా రోజుల నుండి వస్తున్నాం ఇక్కడ. వైకుంఠ ఏకాదశి చాలా కోరికలు ఉన్నాయని ఇక్కడ గుడి కడ చాలా ప్రత్యేకత ఉంది, చాలా నెరవేరుతాయని తెలిసింది. మేము చాలా రోజుల నుండి వచ్చినాం, మాకు ఇప్పటికీ చాలా నెరవేరినాయి. అందుకని మేము ప్రతిసారి వస్తాం ఇక్కడికి. మేము 9 ఇయర్స్ నుండి వస్తున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎంత టైం పట్టింది? మాకు 2 అవర్స్ పట్టింది. చాలా బాగుంది. ముక్కోటి దేవతలకు ఉన్న దారి ఈ రోజు. ప్రతి సంవత్సరం అన్ని గుళ్ళు తిరుగుతాం, వెంకటేశ్వర గుళ్ళు అన్ని తిరుగుతాం. సాయంత్రం వరకు ఇప్పుడు జియా కూడా వెళ్తున్నాం. ఈ దినం గురించి వెయిట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుంది. పోయినసారి తిరుపతిలో ఉన్నాం, కానీ ఈ సంవత్సరం మాలో ఉండడం వల్ల సిటీలో తిరుగుతున్నాం మేము. అంతే, వెంకటేశ్వర అంతే, కలియుగవర్ధం. దీక్ష మాది 41 డేస్. కొంచెం అక్కడ కొంచెం గొడవ పడడం వలన వర్చువల్ టికెట్ కొని 47 డేస్ అవుతుంది. 41 డేస్కి వెళ్ళాలి యాక్చువల్గా, కానీ అక్కడ వర్చువల్ గొడవలైంది కదా, ఆ మూలంగా వర్చువల్ టికెట్ మాకు 4th పోవాల్సింది, 10th దొరికింది. 10th వెళ్తున్నాం, మళ్ళీ 12th రిటర్న్ అవుతాం. 47 డేస్ అవుతుంది ఈ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ 41 డేస్ చేస్తాము. ఇయర్ అనుకోకుండా 47 చేస్తున్నాం. ఈ సౌరి రోజు స్వామిని చూడడం వేరు, రోజు చూస్తాం, రోజు వెంకటేశ్వరం చూస్తాం. ఈ రోజు చూస్తే కన్నుల నిండుగా ఉంటుంది. ఇంకంతమించి ఎక్కువ చెప్పలేం. స్వామి స్వామే, కలియుగ వరదుడు, ప్రపంచానికే అతి పెద్ద దైవం అయిన. ఇక్కడ ముక్కోటి ఏకాదశి ప్లస్ గీతా జయంతి, అందరు భక్తులు కూడా దీన్ని ధ్యానం చేయడం వల్ల, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ కూడా ముక్తి కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి అనేది సంవత్సరానికి ఒకటేసారి మనకి శివరాత్రి ఎలాగో అలాగే ముక్కోటి ఏకాదశి ఉపవాసము, దీపారాధన, జాగరణ ప్లస్ హరి సంకీర్తన చేస్తే మనకి అన్ని రకాలైన శుభాలు చేకూరుతాయని మేము ఆశిస్తున్నాం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. మా మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కంపల్సరీ ప్రతి సంవత్సరము 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది తెల్లవారుజామున. ఎక్కడికి మనం తిరుపతికి ఇంకా వేరే చోటకి వెళ్లకుండా అలాంటి దర్శనం కూడా ఇక్కడ సమర్పించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే 7 కొండలకి తిరుపతి వెళ్ళి అంత సమయం కేటాయించే సమయం ఎవరికి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమని ఈ దగ్గరగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఇప్పుడు మనకి ఇక్కడ అర్చకులు దీని గురించి ప్రాముఖ్యత గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నారు. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. 24 ఏకాదశుల్లో అతి ప్రాముఖ్యం కలిగినటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వారు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు మరలి ఉత్తర ద్వార దర్శనం నుంచి ముక్కోటి దేవతలకు కూడా దర్శనమిస్తారు. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా, ఎటువంటి దానం చేసినా కోట్ల ఫలితాన్ని ఇస్తుంది. కావున
లోక కళ్యాణార్థం కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉత్తర దర్శన భాగ్యం భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది.